కోవిడ్ ను నిలుపుదల చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు తహసీల్దార్ సీతారామయ్య ఆధ్వర్యంలో మండల టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన సమయం కన్నా ఒక అరగంట మాత్రమే వెసులుబాటు ఉంటుందని, ఎవరికైనా మందులు అవసరమైతే వారు సమీప చెక్ పోస్టుల దగ్గరకు వెళితే మందులు సమకూరుస్తారన్నారు. అలా కాకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. మెడికల్ అధికారులతో మాట్లాడి కోవిడ్ టెస్టులు పెంచుతామని, వాకింగ్ పేరుతో గుంపులు గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కందుకూరులో ఉన్న ఏ ఆసుపత్రిలోనైనా ఆక్సిజన్ లేకుండా ఒక ప్రాణం కూడా పోకూడదన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ 2 రోజుల్లో తెప్పిస్తామన్నారు. తహసీల్దార్ సీతారామయ్య మాట్లాడుతూ, ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయని, దయచేసి ఎవరూ బయటకు రావద్దని, అలా వచ్చిన ఎడల వారికి ఖచ్చితంగా జరిమానా విధిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే లాక్డౌన్ అంతవరకు వారి షాపులు సీజ్ చేస్తామన్నారు. ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ చిన్న చిన్న మైన్యూట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఆ గ్యాప్లు లేకుండా మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని సరి చేస్తుంటాం. మరి తెలియపరచండి, ఇబ్బంది ఏమీ లేదు దానికి. ఇప్పుడు మెడిసిన్స్ అన్నారు, మెడిసిన్స్ మేము నాట్ ఓన్లీ ఇన్ హాస్పిటల్, అంటే వాళ్ళు చేర్చుకోవటం లేదు, ఇంకా వాళ్ళు మెడిసిన్ గురించి ఏం పట్టించుకుంటారు, ఆ చర్చ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఈ స్ట్రాటజిక్ డ్యూటీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మెడికల్ షాపుల యొక్క ఫోన్ నెంబర్ అందరికి సప్లై చేస్తున్నాం. ఎక్కడ మెడిసిన్ ఉంటే అక్కడికి ఫోన్ చేసి మెడిసిన్ని ఇమీడియట్గా ఆ పాయింట్ ఎక్కడైతే మన దగ్గరికి అప్రోచ్ అయిన వ్యక్తి ఉంటాడో వితౌట్ ఎనీ డిలే ఫాస్ట్గా డెలివరీ ఇచ్చేటట్టుగా మాట్లాడే ఆ డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది పూర్తిగా ఏదో జరుగుతున్న పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ఇది ఎట్టే కొనసాగితే మొదటి విడతలా కాదు, ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయి. ఇప్పుడు ఏ పని లేకుండా రోడ్ల మీద షికార్లు కొట్టాలనుకున్న వారిని 10 గంటల తర్వాత వాతావరణం ఎలా ఉందో చూసొద్దామని తిరిగే వాళ్ళకి, వీళ్ళకి మాత్రం రేపటి నుంచే సీరియస్గా యాక్షన్ ఉంటుంది. దీంట్లో ఎవరి రికమెండేషన్ కూడా ఎవరు చెప్పినా, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు చెప్పినా, దీంట్లో ఎలాంటి ములాజాలు లేకుండా పోలీసు వాళ్ళ యొక్క డ్యూటీని, అలాగే టాస్క్ ఫోర్స్ కమిటీ మొత్తం కూడా ఎక్కడా కూడా ఇలాంటి మొహమాటాలు పోకుండా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తారు. దయచేసి ఆ రకంగా పట్టుబడిన వాహనాలు ఎవరికి ఫోన్ చేసినా ఉపయోగం లేదు, దయచేసి ఫోన్లు చేయాల్సిన పని కూడా లేదు. వాహనం సీజ్ చేసిన తర్వాత ఇది అవసరమైన కార్యక్రమం మీద ఉంది అని భావించినప్పుడు మాత్రమే ఆ వాహనాన్ని వదిలేయగలరు. అది స్క్రూటినీ చేస్తారు. అవి చేసి అది నిజమని తేలితే అది నిజంగా ఒక మంచి కార్యక్రమానికో ఆ కుటుంబానికి సంబంధించి ఈ ప్రాణాలు కాపాడుకునే కార్యక్రమం అటువంటి మాత్రమే అలో చేస్తాం. ఈ కోవిడ్ పేషెంట్లు పాజిటివ్ అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఆ సంబంధిత మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి వాళ్ళు కాగితం తీసుకొని రావాలి, లేదా అంబులెన్స్లో రావాలి. ఈ 2 కండిషన్లు కంపల్సరీ ఉంటాయి. ఇది ఒకరి కోసం కాదు, ఇది అందరి కోసం తీసుకుంటేనే ఈరోజు దాతలు వస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి చూసినప్పుడే చాలా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, లేదు సాచురేషన్ 94 కంటే ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది, అలాంటి వాళ్ళందరినీ కూడా మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చేయాల్సిన మనమంత సహాయం, తర్వాత ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హోమ్ ఐసోలేషన్ నోటీసు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అంతకుముందులాగే ఈసారి ఇప్పటి నుంచి అందరికీ హోమ్ ఐసోలేషన్ కానీ హోమ్ క్వారంటైన్లో ఎవరన్నా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు సస్పెక్ట్స్ ఉన్నా సిమ్టమ్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచు. పదే పదే చెప్తున్నాను, షట్టర్ వేసుకొని చేయడం, లోపల కూర్చోబెట్టి తినిపించడం, సిట్టింగ్ పర్మిషన్ లేదని చాలాసార్లు మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఓన్లీ పార్సిల్ అండ్ హోమ్ డెలివరీ, కానీ చాలామంది ఇంకా అక్కడక్కడ సిట్టింగ్ పెడుతున్నారు. షట్టర్లు వేసి 12 తర్వాత కూడా 2 దాకా అక్కడక్కడ పెట్టిన సందర్భం, షాపులు సీజ్ చేసిన సందర్భం, అట్లాగే ఫైన్ వేసిన సందర్భం కూడా ఉంది. ఇక రేపటి నుంచి ఎవరైతే ఈ హోటల్స్ రెస్టారెంట్స్ సిట్టింగ్ పెడతారో, సమయ వేళలకు మించి పెడతారో, నిర్దాక్షిణ్యంగా షాప్ సీజ్ చేసి కర్ఫ్యూ పీరియడ్ ఎంతకాలం అయితే అమల్లో ఉంటుందో అంతకాలం కూడా తాళం వేసేటువంటి పరిస్థితి లేదు. దయచేసి ఇదందరూ కూడా గమనించి, ఆ టీ షాపులు జ్యూస్ షాపులు కూడా ఉండవు, ఎందుకంటే టీ జ్యూస్ అనేది అత్యవసరమేం కాదు. పైపెచ్చి మనకు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మాస్క్ తీసి టీ తాగటం, జ్యూస్ తాగటం, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు దగ్గర. కాబట్టి వాటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను పెడుతూ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయండి. అత్యవసరమైన పాల వాహనాలు మాత్రం
మూమెంట్కి అలౌ చేస్తాం, అంటే క్యాన్లు కనిపిస్తుంటాయి మాకు.